ఈ గోసేవ వరల్డ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి అనేక ప్రత్యేక సంఘటనలు, అనేక బాధాకరమైన సంఘటనలు చూసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానండి. గోసేవ వరల్డ్ గో సంరక్షణ మరియు ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా మనం రైతులకు కానీ, గోప్రేమికులకు కానీ, గోసేవలకు కానీ ఎలా మనం సాయపడవాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశీ గోవును కాపాడకపోతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఎలాంటి నష్టం చేకూరుతుంది అనేది ఈ ప్రాక్టికల్గా నేను చూడటం జరిగిందండి. దాని తర్వాత ముఖ్యంగా అతి బాధాకరమైన సంఘటనలు ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోవులు అనేవి ప్లాస్టిక్ వ్యర్థాలను తినేసే, వాటిని ఆహారంగా తిని ఆ ప్లాస్టిక్ అంతా కూడా వాటి స్టొమక్స్లో, కడుపులో స్టక్ అయిపోయి 100 కేజీల ప్లాస్టిక్, 200 కేజీల ప్లాస్టిక్ నుంచి 60 కేజీల ప్లాస్టిక్ అని చెప్పేసి ఇలా రికవరీ చేసే సంఘటన నాకు బాధ కలిగించిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానండి. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా మనం విలువలను గుర్తించాలి. విలువలను గుర్తించినప్పుడే మనకి మన సంస్కృతి విలువలను మనం సరిగ్గా ఫాలో అయినప్పుడే ఒక రకమైనటువంటి అచీవ్మెంట్స్ కానీ ఏదైనా సరే మనం సాధించగలం. విలువలు గుర్తించలేనప్పుడు ఏటి మీద మనకి దయ ఉండదు, ఏటికి మనం మద్దతు తెలియచేయాలనేది ఒక భావన ఉండదు. ఎప్పుడైతే మనం ఒకటి మద్దతు తెలియజేస్తున్నామంటే దయగల వ్యక్తి, విలువలను గుర్తించే వ్యక్తి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. గోసేవ వరల్డ్ అనేది ఈ నిద్రలేని రాత్రులు, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత గోసేవ వరల్డ్కి ఒక జస్ట్ ఒక రూపాన్ని ఇవ్వడం జరగలేదండి. ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ని, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాన్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ద్వారా 26 రకాల ప్రాక్టికల్గా ప్రయోజనాలని రైతులకు కానీ, గోసేవకులకు కానీ, గోవును ప్రేమించే వ్యక్తులకు కానీ, గోవును ఇష్టపడే వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే 26 రకాల ప్రాక్టికల్గా ప్రయోజనం మనం చూపించగలము అని చెప్పేసి గోసేవాళ్ళు ఆలోచించిందండి. దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం, గోవుని ఆదరిద్దాం, గోసేవాళ్ళతో నడుద్దాం.